రాయండి. ఫస్ట్ గంగోత్రి నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు సన్ ఆఫ్ సత్యమూర్తి వరకు ఒక స్టోరీకి నుండి ఇంకో స్టోరీకి సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త స్టోరీల్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అందిస్తున్న ఏకైక హీరో అల్లు అర్జున్ గారు. హాయ్ సార్. అల్లు అర్జున్ గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి, ఎస్పెషల్ సమంత గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సినిమా టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా ఇండస్ట్రీకి మరొక రికార్డు సృష్టించడానికే ఈ సినిమా వస్తుంది, పక్కా హిట్. థ్యాంక్ యూ. DSP Garu, Mir Great Andy, this is my most favorite album and I'm really happy to launch the song. Thank you so much Samantha and Sudhakar Garu. Dance like there's no tomorrow. Well, I didn't see that coming. Dance, dance. Cocktail ragina koti nenu, necktie kattukunna kaki nenu, koncham loose koncham tight nenu. శనివారం రచ్చగున్న నైట్ నేను కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను వెళ్ళాలి. And we welcome Satya and Tru for the dance performance of this beautiful song. ఈ పాటకి అల్లు అర్జున్ సినిమాలో స్టెప్పులు ఎలా వేస్తుంటాడో అనేది మీరు ఇమాజిన్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు మన ఊహకు అందనటువంటి స్టెప్పులే వేస్తూ ఉంటాడు, కానీ ఇప్పుడు వీళ్ళు చేసే స్టెప్పులు ఏమిటో చూడండి. Dance like there's no tomorrow. కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను తారం తెంచుకున్న కైట్ నేను శనివారం రచ్చగున్న నైట్ నేను కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను Subbalakshmi, welcome to the party. Appa Lakshmi, come to the party. Subbalakshmi, welcome to the party. Appa Lakshmi, come to the party. Subbalakshmi, welcome to the party. Appa Lakshmi, come to the party. Subbalakshmi, welcome to the party. Appa Lakshmi. స్ట్రాంగ్ కాలు పెట్టిన మూన్ నగమమా ఆర్యభట్టు గారు గాని పెట్టిన సిరో నీ నడుమా ఆఫ్రికన్ అడవుల్లో పెరిగిన అల్లరి అందం నువ్వా ఆమ్స్టర్డామ్ల వెళ్ళి విరిసిన పువ్వుల నది నీ నవ్వా గర్ల్స్ అండ్ బాయ్స్ మేక్ సమ్ నాయిస్ ఐమ్ ద బెస్ట్ చాయిస్ లైక్ ద రోల్స్ రాయిస్ హలో ఏంజెల్స్ ట్రై మీ వన్స్ మరొక్కసారి రాజుగా డియర్స్ ఇలాంటి ఛాన్స్ కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ అబ్బ టచ్ మీ కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ హే టచ్ మీ కమ్ టు ద పార్టీ హే సుబ్బలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ అబ్బ టచ్ మీ Subbalakshmi, welcome to the party. Appa touch me. Oh, yeah, yeah, yeah.
తిరగాలంటే ఇంటిమేట్స్ ఎంత అవ్వాలని ఒంటిని తాగాలంటే జాక్ అండ్ చిల్ లెట్స్ హావ్ సమ్ థ్రిల్ హే బ్యూటిఫుల్ యు ఆర్ ద లుక్స్ టు కిల్ సరాట్ దిల్ కో అండ్ రాక్ అండ్ రోల్ బెగ్గు వేసి సిగ్గు చంపుదాం ఓ బేబీ డా కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ అబ్బ టాక్ టు మీ Come to the party, Subba Lakshmi, welcome to the party. Abba. Come to the party. Nice, Subba Lakshmi. Come to the party. Abba touch him, yeah. Come to the party. Nice, Subba. Welcome to the party. Abba touch him. Ah, Subba Lakshmi. త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమాలో ఎంతోమంది అతిరథ మహారథులు వర్క్ చేశారు, నటీనటులు కానీ టెక్నీషియన్స్ కానీ. వారిలో ఒకరు ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ అండ్ హీరో ఫ్రమ్ కర్ణాటక హూ ఇస్ సో వెరీ పాపులర్ హియర్ ఇన్ తెలుగు. 2030 ఎలా ఉండబోతుంది అనేది ఉపేంద్ర గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి మనం సూపర్గా చూద్దామా? These Indian airports are just incredible. So wealthy and so many white servants. Krishna. Gorgeous. Wow. Look at this place. It's so modern. These Indians, they're so cultured and their clothing is so beautiful. వెయ్యి రూపాయలకి పౌండ్స్ ఇవ్వు. ఎన్ని పౌండ్లు వస్తాయి? 8000 పౌండ్లు వస్తాయి రైట్ గారు. 1, 2, 3, 4, 5, 6, 7. సరే బా, నేను వెళ్ళొస్తాను. మంచిది సార్. Indians have become so wealthy. Just look at this place. So wealthy. And so many white servants. This must be the most cultured place on earth. Your tea, sir. Hey, man. American dollars and tips ga istanu, teeskuntava? No, sir. Only Indian rupees. Chusara? Chusara? Dollars ki viluva lekunda poyindi. Rupayi ki enta ledanna 80 dollars palukutunnayi. Na daggara enno vela dollars unnayi, anni waste ayipoyayi. I try to catch a rich Indian babe. Good idea. Subba Lakshmi. So I can settle here in India. 50 rupees per month. That's really great, man. I want to learn Telugu. No Telugu, no respect. Please, please help us. Brother. Please help us. Please. 50 paisa, please. 50 paisa, please. Thank you, brother. Thank you, sir. God bless you. Oh, look at that. Disgusting. What a shame for white people. ఓసారి చెప్తే అర్థం కదా, మమ్మల్ని వదిలిపెట్టండి. 2030లో ఇండియా ఎలా ఉండబోతుంది అనే వారి వ్యూకి గట్టిగా ఒకసారి చప్పట్లు. అలా ఉంటుందో లేదో తెలియదు, కానీ చూడడానికి మాత్రం సూపర్గా ఉంది. అక్కడ టాక్సీ డ్రైవర్లు కానీ పోర్టర్లు కానీ అంతా తెల్లవాళ్లే వర్క్ చేయడం మన కోసం అనేది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. అండ్ ఫైనల్లీ అడుక్కునేది కూడా తెల్లవాళ్లే అక్కడ. ఓకే, సో ఇప్పుడు 2030 ఎలా ఉండబోతుందో మనకు చూపించారు. ఉపేంద్ర గారిని మనం కన్యాదానం సినిమాలో చూసాము, అలాగే ఏ సినిమాలో చూసాము, ఉపేంద్ర అనే సినిమాలో చూసాము, అండ్ రీసెంట్గా సూపర్ అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇండియన్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఉపేంద్ర గారి వ్యూ ఒకసారి చూద్దాము. Oh
తీసుకో. దీన్ని తీసుకుని అందరి తల్లలో నరికి పారేయి. తీసుకో. ఆ తర్వాత ఇంకొందరు రౌడీలు వచ్చి నా కూతుర్ని నా మనవణ్ణి నన్ను చంపేస్తారు. అంతకుముందు నువ్వే నన్ను చంపి పారే బాబు, చంపేయి. నువ్వు హీరో కావడానికి నేను నా నిరుపేద కుటుంబం కావాల్సి వచ్చిందా? నీకు వేరెవరు దొరకలేదా? నువ్వు ఊరికే ఉంటే నీ హీరోయిజానికే విలువ ఉండదు. తీసుకో, దీన్ని తీసుకెళ్ళి వ్యవస్థనే మార్చేయి. తీసుకో. నన్ను క్షమించు బాబు, నిన్ను చూస్తుంటే ఈ దేశపు వాళ్ళ కనిపించడం లేదు. నువ్వు ఈ దేశపు వాడివే అయ్యుంటే ఇంత కోపం, ఆవేశం, ఉద్రేకం ఉండేవే కాదు. ఈ దేశంలో సిస్టము, వ్యవస్థ సరిగ్గా లేదంటారు. కానీ ఈ సిస్టమ్ని, వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నది ఎవరు? ఈ జనమే కదా. ఈ జనం అక్రమాలు, అవినీతుల్లాంటి ఊబిలోకి కూరుకుపోయారు. నీలాగే ఈ జనం కూడా ఉండుంటే అందరి ముందు ఆ రౌడీలు నా ఇంటిని ఇలా ధ్వంసం చేసుండేవారే కాదు. చెప్పాను, మొత్తుకున్నాను. నా మాట విన్నావా? ఇది నా దేశం, వీళ్ళంతా నా ప్రజలు అంటూ నెత్తికి ఎక్కించుకున్నావు కదరా. చూసావా? ఇప్పుడు బాగా చూసావా? ఈ దరిద్ర దేశాన్ని, ఈ చచ్చుబడిన ప్రజల్ని, ఆ నీ భారత నారిని చూడరా, నన్ను చూడరా. నాకు 16 ఏళ్ల వయసులోనే ఈ దేశ ప్రజల్ని, ఈ దేశ యోగ్యతని అర్థం చేసుకున్నాను. ఎవడికో కాళ్ళు చేతులు పట్టుకుని లండన్ వెళ్ళి ఈవేళ మల్టీ మిలియనీర్ అయ్యాను. లేదంటే లేదంటే ఇక్కడే ఉండి ముష్టి ముష్టిత్తుకు బతకాల్సి వచ్చేది. తాత, నువ్వేనా చెప్పువాడికి? మీ నాన్న చెప్పేది అక్షర సత్యం. మన దేశమే ఇంత, మన దేశ ప్రజలు కూడా ఇంతే. ఒక సెకండ్ డివిజన్ క్లర్క్ నుండి పొలిటీషియన్ వరకు ఇక్కడందరూ ఒకే విధంగా ఉంటారు. అందుకే ఆ చర్చిలో అప్పుడే అన్నాడు, దీస్ ఇండియన్స్ ఆర్ ఫిట్ టు బి రూల్డ్ నాట్ టు రూల్. ఈ దేశపు ప్రజలు పాలించడానికి యోగ్యులు కారు, పాలించుకోబడ్డానికి యోగ్యులు. బయలుదేరు, లండన్ కు వెళ్లి బ్రిటిష్ వాళ్ళని తిరిగి పంపించు. వాళ్ళు ఈ వ్యవస్థను మారుస్తారు. విన్నావా? సరిగ్గా విన్నావట్రా నువ్వు. తాత, కేవలం 10 లక్షలు విసిరేశాను వీడి మీద ఉన్న కేసుల నిక్లోస్. 25,000 పాడేశాను వీడి పేరుతో ఇంకొకడు జైల్లో ఉన్నాడు. అది ఈ దేశం, డబ్బు ప్రపంచం ఇది. ఆ దేవుడే దిగొచ్చినా సరే ఈ ప్రజల్ని, ఈ దేశాన్ని ఉద్ధరించలేడ్రా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మూటా ముల్లే సర్దుకుని బయలుదేరు. స్వాభిమానం, స్వాభిమానం లేని జనాలు, ఈ జనాలు ఇలా ఉన్నందువల్లే ఈ దేశం ఇలా తగులడింది. నాన్నా, ఇంకొక మాట ఈ దేశం గురించి, ప్రజల గురించి మాట్లాడారంటే ఇక్కడ ఇక్కడ నా శవం చూడాల్సి వస్తుంది. ఎవరుకుంటున్నారు ఈ దేశాన్ని, ఎవరుకుంటున్నారు ఈ జనాన్ని? ఇంతవరకు ఈ దేశాన్ని, జనాన్ని ప్రేమించేవాడిని, కేవలం ప్రేమించేవాడిని అంతే. కానీ ఈరోజు ఈ దేశాన్ని, జనాన్ని పూజిస్తున్నాను. వీళ్ళందరూ నా ప్రాణం కంటే ఎక్కువ. అర్థమైందా? ఈ దేశాన్ని అదేదో స్టూపిడ్ ఇంగ్లాండ్ తో పోలుస్తావా? ఇలాగే ఇలాగే ఇంగ్లాండ్ లో రౌడీలు ఇంట్లో ఇద్దరు గొడవ చేసిండుంటే ఆ ఏరియా వాళ్ళు రాత్రి చేసిండేవాళ్ళు, గొడవ చేసిండేవాళ్ళు, తరిమి కొట్టుండేవాళ్ళు, హింసాత్మకంగా ప్రవర్తించుండేవాళ్ళు. కానీ చూడు, ఈ దేశ సత్ప్రజలను చూడు, ఎలా నించున్నారో చూడు. ఇదే శాంతి సౌహార్దత అంటే గాంధీ ఏం చెప్పారో అలాగే నడుచుకుంటున్నారు. ఇలాంటి ప్రజలు నీకు ఏ దేశంలో దొరుకుతారు? ఆ దేశంలో జీసస్ ని పూజిస్తారు, ఈ దేశంలో జీసస్ ని ఫాలో అవుతారు. తెలుసా జీసస్ ఏం చెప్పారు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు. చూడు చూడు చూడు, మన దేశ ప్రజలు చూడు, ఒక చెంప మీద కొడితే మౌనంగా ఉంటారు, రియాక్ట్ అవ్వరు ఎవరు. అలాంటి ప్రజలు ఇంకో చెంప మౌనంగానే ఉంటారు. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి ప్రజలు? చప్పట్లు కొట్టండి, కొట్టండి చప్పట్లు. ఇది మన దేశం అంటే ఈ దేశం గురించి తప్పుగా మాట్లాడతావా నువ్వు? అదే నీ దేశం ఇంగ్లాండ్ లో ఇలా జరుగుంటే జనమంతా సాయం చేసి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయిండేవాళ్ళు, వర్కహాలిక్లు. కానీ చూడు, నా గ్రేట్ ఇండియన్స్ ని చూడు, సంఘటన జరిగి 3 గంటలైనా ఎలా నించున్నారో చూడు. వాళ్ళ పని పాటు అన్ని మనసి ఎలా నించు చూస్తున్నారో చూడు. వీళ్ళకి ఏ పనులు లేవనుకుంటున్నావా నువ్వు? తమ పనులన్నీ వదిలేసి నిర్వికారంగా, నిర్భావంగా, నిర్లిప్తంగా, నిర్వీర్యంగా, నిస్సహాయంగా ఎలా నించున్నారో చూడు. వీళ్ళు ఇండియన్స్ అంటే, గ్రేట్ ఇండియన్స్ అంటే జీవితం నాటకం, మాయ, తామరాకు మీద నీటి పొట్టలా బతకమని పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవుతున్న గ్రేట్ ఇండియన్స్ వీళ్ళు. కొట్టండి చప్పట్లు. వీళ్ళు ఇండియన్స్ అంటే రాదంటే మా నాన్న ఇండియన్స్ పెడుతున్నాడు. చూడండి చూడండి, సమర్ బోతల్ని కాల్తో కొట్టినా కూడా, కాల్తో కొట్టినా కూడా కాళ్ళే పట్టుకుంటారు. వీళ్ళు ఇండియన్స్ అంటే కొట్టండి చప్పట్లు, చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి ఉపేంద్ర గారికి. అండ్ రజనీకాంత్ గారి మాటల్లో చెప్పాలి అంటే, సూపర్ సినిమా చూసిన తర్వాత వారు చెప్పారు,